ప్రభునందు ప్రేమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సంఘములకు మీకందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. అయితే దేవుని యొక్క వర్తమానాన్ని మీరు వినబోయే ముందు రెవరెండ్ డాక్టర్ కే యేసుదాస్ గారి గురించి అమూల్యమైనటువంటి మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. డాక్టర్ యేసుదాస్ గారు మంచి వక్తగా దేవుని యొక్క వర్తమానాలు అందించడం అది ఆయనకి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క కృప. రెండవదిగా భక్తిపరుడు, భక్తి పారవశ్యముతో దేవుని యొక్క వర్తమానములు అందించుటకు దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనము, దేవుడు వారికి అనుగించినటువంటి ఒక తలాంతు. ప్రత్యేకమైనటువంటి ఈస్ట్ ఉయ్యూరు ఫీల్డ్ కౌన్సిల్ ఉంది, దానికి అధ్యక్షులుగా ఇటీవల ఏర్పాటు చేయబడటం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక తలాంతు, దేవుడిచ్చినటువంటి కృప. కాబట్టి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశము ద్వారా జీవితాలను, మన విశ్వాసాలను సంఘములలో ఏ విధముగా నాయకత్వం అదో కొన్ని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వారు తెలియజేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వర్తమానము ద్వారా మీ గురించి మీరు సింహావలోకనం చేసుకోవాలని నేను ఆశిస్తూ వారి వర్తమానాల ద్వారా ఇంకా ఉజ్జీవకరముగా దేవుడు వాడుకోవాలని నేను ఆకాంక్షిస్తూ నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుని పరిశుద్ధగల నామమునకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి టీవీ ప్రేక్షకులకు, సంఘములకు, మరి ఆత్మీయులకు అందరికీ నేను తెలియజేయనది ఏమనగా, గతంలో మనం ప్రకటన గ్రంథాల గురించి ధ్యానాలు చేస్తున్నాం, తదుపరి మరికొన్ని ధ్యానాలు కూడా చేస్తున్నాం. ఈ రోజున ధన్యత అనేటువంటి అంశాన్ని గురించి చెప్పాలని ప్రేరేపణ కలుగుతున్నది. దేవుని ప్రజలారా, మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. మనము దేవుని దృష్టిలో ధన్యులు అనిపించుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. అదే విషయాన్ని గురించి నేను సందేశం ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. మరి నా సందేశానికంటే ముందుగా మన మధ్యలో మన ప్రియులు ఆత్మీయులు రెవరెండ్ డాక్టరు జి మాసిలమణయ్య గారు ఉపోద్ఘాతం చెప్పారు. వారు మన ఈస్ట్ ఉయ్యూర్ఫీల్డ్ కౌన్సిల్కి గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నాకు ఎన్నో సలహాలు ఇస్తూ నన్ను నడిపిస్తూ ఉన్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే కాకుండా నేను టీవీలో మెసేజ్ ఇస్తుంటే ప్రేమతో నా దగ్గరికి వచ్చి ఈ సందేశాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తున్నాను. చూడండి దేవుని ప్రజలారా, మనము ఈ లోకంలో దేవుని నమ్ముకుని దేవుని సన్నిధిలో జీవిస్తున్నాము. అన్ని ఆరాధనలో పాల్పంపులు పొందుతున్నాము, దేవుని భాగాలు ఇస్తూ ఉన్నాము, దేవుని పరిచర్య చేస్తున్నాము. విశ్వాసులే కానివ్వండి, క్రైస్తవులే కానివ్వండి, దైవ సేవకులే కానివ్వండి, మనమందరం మనకు మనమే హెచ్చించుకోవటం అనే దానికంటే కూడా దేవుని దృష్టిలో ధన్యులు అనిపించుకోవాలనేటువంటి విషయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో పరిచర్య చేసేటప్పుడు ఒక యవనస్తుడు యేసు ప్రభువుకి ఎదురుగా వెళ్ళి, అయ్యా, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి యేసు ప్రభుని డైరెక్ట్గా అడిగాడు. అతను చాలా దైవభక్తితో జీవిస్తున్నానని అనుకుంటున్నాడు. తను చేసేటువంటి పరిచర్యలన్నీ కూడా చాలా అద్భుతమని అనుకుంటున్నాడు. ఇంకా నాకేం పర్వాలేదు, నేను ప్రభువైన యేసుక్రీస్తుతో ఒక మార్క్ వేయించుకుని రావాలనుకుని డైరెక్ట్ యేసు ప్రభు ఎదురుకెళ్ళి అడిగినప్పుడు యేసు ప్రభు తనను చూశాడు. యేసు ప్రభు సైకాలజిస్ట్, ఆయన తనను చూసినప్పుడు తనలో లోపం కనపడుతుంది. చెప్పాడు, ప్రభు నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్పేసి అని అన్నాడు. దానికంటే ముందు ప్రభు చెప్పాడు, నువ్వు ఇలాగ ఉండాలని, నేను చిన్నప్పటి నుంచి ఆ మార్గంలోనే జీవిస్తున్నానన్నాడు.
అప్పుడు అన్నాడు, నీకొకటి కొద్దుగా ఉంది అని చెప్పేసి అని అన్నప్పుడు దేవుని ప్రజలారా, ఏమిటి అది అనే ఆలోచన కలిగినప్పుడు ప్రభువు చెప్పాడు, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసామని చెప్పినప్పుడు తన మొహం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. అలాగనే మన జీవితాలలో విశ్వాసులుగా ఉన్నా లేదంటే సంఘ పెద్దలుగా ఉన్నా దైవజనులుగా మనం ఉన్నప్పటికైనాను మనలను మనమే పరిశీలన చేసుకునేవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకనంటే ప్రభు రాకడ సూచనలు కనపడుతున్నాయి. ఆ సూచనలు బట్టి ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనలను మనమే పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభు రాకడకు ధన్యులమని చెప్పేసి అనిపించుకోవాలనేది నేను చెప్తున్నటువంటి సందేశం. దేవుని ప్రజలారా గమనించండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో సంచారం చేసేటప్పుడు అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని సహితం లేపాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకములో నుంచి పరలోకానికి మార్గం ఏర్పాటు చేసి నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అని చెప్పేసి అని చెబుతూ ఆయన మార్గాన్ని మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఏర్పాటు చేశాడు. ఇక్కడ భక్తుడు యోహాను భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు. ఆమేన్. దేవుని ప్రజలారా, మానవుడు పడిపోకుండా తొట్టిల్లిపోకుండా సల్లారిపోకుండా ఉండాలంటే నిత్యము వాక్యం చదువుకోవాలి. ఈ వాక్యం ఏమిటి? ప్రవచన వాక్యం. ఈ వాక్యమే దేవుడు. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవుడైనటువంటి వాక్యాన్ని మనం పొద్దున్నే లేచి పఠించినట్లయితే మనము లోకంలో పడిపోకుండా ఉండడానికి, మనం పడిపోవటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య ఫోన్లు వచ్చిన తర్వాత అన్ని అబద్ధాలు అయిపోతున్నాయి. అలాగనే చాలా రకాలైనటువంటి పడిపోటాలు అనేటువంటి జరుగుతున్నాయి. దాన్ని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే తాను నిలిచి ఉన్నానని తలంచిన వాడు పడిపోకుండా చూసుకోమనని అంటున్నాడు. నేను విశ్వాసిని, నేను క్రైస్తవుణ్ణి, నేను ఒక సేవకుణ్ణి అని చెప్పుకునే దానికంటే కూడా మీరు పడిపోకుండా చూసుకోండి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, మనం ఈ లోకంలో ప్రభువు దగ్గర కరెక్ట్ అనిపించుకోవాలి. మనం మనల్ని మనమే పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఉదాహరణకి మనము మన తప్పులు చేసి కూడా కప్పిపెట్టుకోవడానికి మనం చూస్తాం. దానికి ఉదాహరణకి దావీదు మహారాజు ఆయన పాపం చేసి ఏమి ఎరగనట్లుగా తన సింహాసనం మీద కూర్చుంటే ఎవరికి తెలియకపోయినా మనం చేసే పాపాలు పైన ఉన్న దేవునికి తెలుసు. ఆ దేవుడు దావీదు నా ఇష్టానుసారి నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు అని ఆయన్ని రాజుగా సింహాసనం మీద ఎక్కిస్తే ఆయన నాకేం పర్వాలేదు కదా, నేను ఏది చేసినా చెల్లుద్ది అని ఆయన పాపం చేశారు. దేవుని ప్రజలారా, పాపం చేసి ఏమి ఎరగనట్లుగా సింహాసనం మీద కూర్చుంటే దేవుడు ప్రవక్తను పంపించి దావీదు మహారాజుకు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు దావీదు మహారాజు కుర్చీ మీద నుంచి రోషంగా లేచి అలా చేసిన వాడు మరణానికి పాత్రుడు అని చెప్పేసి అంటే రాజా అది ఎవరో కాదు నువ్వేను అని చెప్పినప్పుడు దావీదు భక్తుడు ఆ సింహాసనం మీద నుంచి కిందకి దిగి 51వ కీర్తనలో ఆయన తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. దేవా పాపినైనా నన్ను కరుణించుము, నా పాపము నాకు తెలిసి ఉన్నది, నా పాపము పోవున్నట్లు నన్ను బాగు కడుగమని ఆ కీర్తన అంతా కూడా దావీదు భక్తుడు రచించాడు. తెలిసిన పాపం కప్పిపెట్టుకుంటే దేవుడు తన సేవకుడు ద్వారా, ఎందుకంటే వాటి వలన మోక్షం లేదు పాపాల వలన, వాటిని తీసివేయాలి, సరిచేసుకోవాలి, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ధన్యులు అనిపించుకోవాలి. సో ఇంకోటి మోషే భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఇది కనపడే పాపం. ఇది మోషే భక్తుడైతే దేవ రహస్యమైనటువంటి పాపంలో నాలో ఉంటే నన్ను క్షమించు. మనకు తెలిసిన పాపాలు
మనం చేస్తూ కూడా ఇది పాపం కాదు అని అనుకుంటూ మనం పాపం చేసేటువంటి విషయాలు దేవుని దృష్టికి అవి అవిష్టంగా ఉంటాయి. గనుక మరి మోషే భక్తుడు లాగా మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు, నేను అబద్ధం ద్వారా పడిపోయానా, సూపుల ద్వారా పడిపోయానా, పాపం ద్వారా పడిపోయానా, నేను ఎక్కడ పడిపోయాను అని చెప్పేసి మనం ప్రభు సన్నిధిలో నిత్యము వాక్యం చదువుకుంటూ, వాక్యం ధ్యానం చేసుకుంటూ, ప్రభు పాద సన్నిధి దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే, దేవుని ప్రజలారా, మనం దేవుని సన్నిధిలో ధన్యులంగా మనం ఉండడానికి అది వీలవుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. అలాగనే ప్రకటన గ్రంథం 22:7 చూసినట్లయితే, ఈ ప్రవచన వాక్యమును గైకొని వాడు ధన్యులు అంటాడు. ఈ దేవుని యొక్క వాక్యము, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు, వీటిని మనం గైకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడు తన వాక్యం ద్వారా ఒక్కొక్కసారి మనతో మాట్లాడతాడు. దేవుని ప్రజలారా, మనము షాపింగ్కి వెళ్ళే ముందు కానివ్వండి, ఒక ఇల్లు కట్టుకునే ముందు కానివ్వండి, ఒక మ్యారేజ్ చేసుకునే ముందు కానివ్వండి, మనం దేవుని సన్నిధిలో మోకరించి కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. నేను వాస్తవంగా నా తల్లిదండ్రులు అయితే నన్ను 5 సంతానంలో నన్ను దేవుని సేవకు ఇవ్వాలని అనుకున్నారు, కానీ నాకు ఆ దృష్టి లేదు. లేకపోయినప్పుడు దేవుడు పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు నేనే, అమ్మా నేను పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తానని చెప్పేసి అని అన్నప్పుడు, మరి ఇప్పుడు వరకు నువ్వు లోకంలో తిరిగావు, ఇంతలోనే నువ్వు బైబుల్ పట్టుకుని పాస్టర్ అవుతావా? అసలు పాస్టర్ అయితే నీకు పిల్లని ఎవరు ఇస్తారు? నీకు జీతాలు ఉద్యోగాలు ఉండవు కదా, నువ్వు ఎలా పోషించబడతావు రా బాబు అని చెప్పేసి అందరూ కోప్పడి నన్ను పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళొద్దన్నారు. వెళ్ళొద్దంటే నేను వాక్యమన్నా, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమని. అప్పుడు నా దగ్గర ఫుల్ బైబుల్ అంటూ లేదు, నా దగ్గర ఒక న్యూ టెస్టమెంట్ మాత్రమే నా చేతిలో ఉంది. ఏంటి ప్రభువా అని చెప్పేసి నేను మోకరించి ప్రార్థన చేసి, మీరు బైబిల్ ద్వారా మాట్లాడుతారంటే నాతో మాట్లాడండి, ఏదో ఒకటి నాకు చెప్పండి అని నేను అడిగినప్పుడు, లూకాసు వార్త 4:18-19 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అది ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి వాక్యం. అది ఆ వాక్యము నాకు ఇవ్వబడింది. ప్రభు ఆత్మ నీ మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నేను అభిషేకించుకొని, చెరలో ఉన్నవారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలగటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి వాక్యం నేను విన్నప్పుడు, నేను మా ఇంట్లో వాళ్ళ మాటలు ఎవరి మాట వినకోకుండా మరి నేను వ్యతిరేకంగా వాళ్ళకి నేను వెళ్ళిపోయి పాస్టర్ ట్రైనింగ్ వెళ్ళాను. పాస్టరింగ్ అయినప్పుడు దేవుడు అంచెలు అంచెలుగా వాక్యమై ఉన్నటువంటి దేవుడు నాతో మాట్లాడుకుంటూ వచ్చినాడు దేవుని బిడ్డలారా. తర్వాత 3 చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 22:14 తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. తమ వస్త్రములను ఉతుక్కున్నవారు, దేవుని ప్రజలను గమనించండి, మనము ప్రతిరోజు బట్టలు మార్చుకుంటూ ఉంటాం. ప్రతిరోజు బట్టలు మార్చుకోకపోతే మన శరీరము మట్టి, అది చాలా స్మెల్ వస్తుంది, భరించలేము. మనం ప్రతిరోజు షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోలేము. ఆ కొనుక్కున్నటువంటి బట్టలు ఒకరోజంతా వేసిన తర్వాత ఆ బట్టల్ని ఉతికి ఆరేసిన తర్వాత అప్పుడు ఆ బట్టలు మనం వేసుకోగలుగుతాం. అలాగే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులు, విశ్వాసులు గమనించాలి, మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దైవజనుడు పులిపేట మీద నుండి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు ఆ దేవుని యొక్క వాక్యము అందరితో మాట్లాడుతుంది. అది అయితే వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గం లాంటిది. అది ఆ వాక్యము ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. ఈ భావము ఎవరికి తెలుస్తుందంటే సంఘ కాపరికి మాత్రమే తెలుస్తుంది. ఒక్కొక్కసారి సంఘములో హఠాత్తుగా ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెబుతారంటాడు, లేదా స్పెషల్ స్పీకర్ని పిలుచుకుంటాం. వాళ్ళకి సంఘాన్ని గురించిన విషయాలు తెలియదు. వాళ్ళకి సంఘ కాపరికి తెలుసు. సంఘములో గొర్రెలన్నీ ఒకలాగానే ఉండవు. మంచి గొర్రెలు ఉంటాయి, కుంటి గొర్రెలు ఉంటాయి, గుడ్డి గొర్రెలు ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా కాపరి కొంకికార పట్టుకుని ఈ గొర్రెలకు మేపుతూ ఉంటాడు. ఈ గొర్రెల్ని జాగ్రత్తగా మేపుతాడు. ఒకవేళ గట్లు కానీ ఏమైనా కాలంలో అడ్డొస్తే వాటిని దాటిస్తాడు కాపరి. ఇంత బాధ్యత హఠాత్తుగా వచ్చినటువంటి సేవకుడికి ఉండదు. హఠాత్తుగా వచ్చినటువంటి సేవకుడు ఏంటంటే
మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఇంపార్టెంట్ అయినటువంటి ఆ జోక్స్ కానీ పాటలు కానీ లేదంటే ఉపమానాలు కానీ ఏరుకుని వచ్చి చెప్తాడు. వీళ్ళందరూ పాకపాక నవ్వుతారు, అబ్బా ఎంత బాగా చెప్పాడో అని అంటారు. ఏబు గ్రంథంలో ఒక మాట ఉంది, జలము రాళ్లను అరగదీను, దాని ప్రవాహమునకు చెత్తా చెదారం అంతా కొట్టుకొని పోవును. జలమనగా నీరు. వాక్యం చెప్పినప్పుడు ఏడుపు రావాలి, దుఃఖం రావాలి, కానీ నవ్వుకోవటం అనేటువంటిది కాదు. నేను ఒకసారి పెదమద్దాల్లో మీటింగ్స్ పెట్టాను సమ్మర్లో పొలాల్లో మీటింగ్ పెట్టి మూడో రోజుని పగల స్పీకర్ కోసం చూస్తున్నాం. ఆయన చాలా లేట్ అయిపోయింది, ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయిందని లేటుగా వచ్చేసి కారు దిగారు. నలుగురు ఐదుగురు కారు దిగారు. దిగంగానే మేము ప్రేమిస్తాం కదా స్పీకర్గా ఏర్పాటు చేసాం. సరే దగ్గరికి వెళ్ళి అయ్యగారు ట్యాంక్స్ అండి వందనాలు ఇప్పుడు దాకా ట్రాఫిక్ అండి అని చెప్పారు. అని ఏమన్నారని ఫాస్ట్ గారు ఇమ్మీడియట్గా రెండు బేసిన్ నీళ్ళు తెప్పించండి అన్నాడు. ఎందుకు అయ్యగారు నీళ్ళు అన్నా? నా ప్రార్థన వెనక జిమ్ముతానండి, వద్దండి, మీరు వాక్యం వస్తే చెప్పండి లేకపోతే కారు ఎక్కేసాను అని చెప్పాను. ఇలాంటి రకరకాల బోధలు ఉన్నాయి. దేవుని ప్రజలారా, మనము దేవుని యొక్క వాక్యం టీవీలో వింటున్నా, చర్చిలోకి వెళ్ళి వింటున్నా, మీటింగుల్లోకి వింటున్నా, మన విషయాలన్నీ కూడా కదిలించబడాలి, వాటిని అన్నింటిని కూడా విడిచిపెట్టాలి. ఆనాడు దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకనే నాతానని ప్రవక్తను పంపించాడు. నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు తన సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మీరు అనుకుంటారు మా పాస్టర్ గారేగా మా అయ్య గారేగా అని అంటారు, వాక్యానికి లోబడరు. ఒకవేళ వాక్యం మీకు గుచ్చుకుంది అనుకోండి, వాక్యానికి ఎదురు తిరుగుతున్నారు. మా అత్త నేను పోట్లాడుకోవటము పాస్టర్ గారికి ఏం తెలుసు, ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు, నా గురించి ఎవరో చెప్పుంటారు. నేను మా అన్నయ్య పోట్లాడుకోవటం పాస్టర్ గారికి ఏం తెలుసు. ఈ విధంగా మీరు పోట్లాడుకుని ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడతాడు. సేవకుల మీద ఎదురు తిరగకూడదు, సేవకుని విమర్శించకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడి ద్వారా మీకు వాక్యం చెప్తాడు. దేవుని ప్రజలారా, తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ధన్యులు. దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మన బట్టలు ఏ విధంగా అయితే ఉతికి ఆరేసిన తర్వాత ఉపయోగపడి వేసుకుంటామో, మన జీవితాలు కూడా దేవునికి మంచిగా ఉండాలనంటే మనం కూడా ఉతికి ఆరాయబడాలి. ఈ వాక్యము దేవుని యొక్క వాక్యము, నా వాక్యము సాకల వాని సబ్బు లాంటిది కదా అంటాడు దేవుడు. దేవుని యొక్క వాక్యము మనల్ని ఉతికి ఆరయాలి, అప్పుడే మనం దేవుని దగ్గర ధన్యతలు పొందుకోవడానికి అది వీలవుతుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. తదుపరి ప్రకటన గ్రంథం 19:9 చూసినట్లయితే, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని ప్రజలారా, మొన్న మా గౌరవ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ మాసిరమణయ్య గారు మాకు 10 రోజుల ముందే ఇన్విటేషన్ పంపారు, గృహప్రవేశం చేశారండి. నిజంగా ఆ గృహాన్ని గుర్తు చేసుకుంటుంటే మేము చిన్నప్పుడు ఎక్కడుండేవాళ్ళము గ్రామాల్లో, ఆ దేవుని కృపను బట్టి ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ఎన్నిక చేసుకుని ఇంతగా ఆశీర్వదించాడు అని చెప్పేసి 10 రోజుల ముందే ఇన్విటేషన్ చెప్పారు. ఈ ఇన్విటేషన్ కూడా కొంతమందికి, ఇది అందరికి అర్హత ఉండదు, అది కొంతమందిని ఎన్నిక చేసుకుంటారు వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పిలువబడిన వారు కాకుండా పిలువబడనటువంటి వారు కూడా వస్తారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పరలోకంలో నుంచి మధ్యాకాశానికి వస్తున్నాడు. మనము సంఘం అనే గదిలో పెండ్లి కుమార్తె ఏ విధంగా సిద్ధపడుతుందో అలాగను మనం సిద్ధపడి ఆ పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు మనం సిద్ధపడాలి. సంఘంలో దేవుని యొక్క ధన్యతలు మనం పొందుకోవాల్సినటువంటి వారు. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు కనురెప్ప పాటున పరిశుద్ధులు అందరూ ఎత్తపడతారు. ఇది దేవుని చేత ధన్యతలు పొందినటువంటి వారు, ధన్యత లేనటువంటి వాళ్ళు మాత్రం భూమి మీద ఇవ్వబడతారు. కనుక పెండ్లి విందుకు మనము పిలువబడుతున్నామా లేదా దానికి మనం అర్హులమా కాదా అనేటువంటి విషయాన్ని గమనించి ఆ అర్హత సంపాదించుకోవడానికి మనం మాత్రమే మనం చూసుకోవాల్సినటువంటి వారు అయినం. అలాగే ప్రకటన గ్రంథము 16:16 చూసినట్లయితే, వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. దేవుని ప్రజలారా, మరి మనకి ఈ భారతదేశంలో బాల్యం అయిపోయిన తర్వాత యవన ప్రాయంలో నూతన వస్త్రధారణ అని చెప్పేసి ఫంక్షన్లు ఏర్పాటు చేస్తారు.
ఆ వస్త్రాలు ఇస్తారు. వస్త్రాలు ఇచ్చినప్పుడు మేము ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ నూతన వస్త్రాల మీద ఏ దుష్టుడు కన్ను పడకుండా ఉండాలి అని చెప్పేసి. అలాగే ఈనాటి కూడా చిన్నప్పటి నుంచి ఇంత ఎదిగినా సరే నూతన వస్త్రాలు వేసుకునేటప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క బైక్ కొన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, ఒక్కొక్క బట్టలు వేసుకున్నప్పుడు బట్టలు చిరిగిపోవటం జరిగింది యాక్సిడెంట్లో, కొన్ని బట్టలు వేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఈ వస్త్రాల విషయంలో కూడా మనం కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రజలారా, మనము మన ఇష్టం వచ్చినట్లుగా జీవించినట్లయితే అక్కడ యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు, నీ వస్త్రాన్ని తీసేసి నీ మానం బయట చేస్తానని చెప్పాడు దేవుడు. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను. నా సంఘములో యాక్చువల్గా జరిగినటువంటి విషయం ఏంటంటే, మాకు ఒక గెస్ట్ వచ్చారు, స్పీకర్ వచ్చినప్పుడు మాకు ఒక టీచర్స్ ఉన్నారు, నాలుగు, ఇద్దరు రిటైర్డ్ టీచర్లు, ఇద్దరేం పనిచేసే టీచర్స్, వాళ్ళు కొంచెం హెల్ప్గా ఉంటారు నాకు. అయ్యా ఈ పిల్లలు ప్రేతంగా ఉన్నారు, అందరిని కొంచెం కంట్రోల్ చేయండి అని చెప్పేసి అనంటే, మాస్టర్లు తలో బెత్తం నుంచి పట్టుకుని కూర్చున్నారు. కొత్తగా బాప్తీసం పొందినటువంటి ఒక వ్యక్తి లేచాడు, అతనికి నేనేం చెప్పలేదు. అతను కొత్తగా బాప్తీసం పొందాడు, బాప్తీసం పొందిన తర్వాత తను కూడా లేచి నిలబడ్డాడు లీడర్గా వీళ్ళందరూ కంట్రోల్ చేయాలని. ఈ పిల్లలు అల్లరికంటే మాస్టర్ కన్నా చదువుతున్నారు కానీ నేను చదవట్లా, పిల్లలు అల్లరికంటే ఈయన అల్లరి ఎక్కువైపోయింది, అల్లరి ఎక్కువైపోతే వీళ్ళకి చికాకు ఉంది, ఈయన ఏంటి ఇట్లా లేస్తున్నాడని. దాన్ని ఏమంటారంటే అది తన ఇష్టం వచ్చినట్లు పెత్తనం చేయటం అనమాట. అది దేవుని పిలుపు అనేది ఉండాలి, లేదంటే అవకాశం అనేది ఉండాలి. ఇట్లాగున కూర్చున్నాడు, లెగుతున్నాడు, ఆ పిల్లలు అల్లరికంటే ఈయన అల్లరి, వీళ్ళందరూ డిస్టర్బ్గా ఉన్నాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, అదే రోజున ఒక సమయంలో బెత్తం పట్టుకుని ఆయన కూర్చున్నాడు, పిల్లవాడు అల్లరి చేస్తున్న బర్రెలు వేసి నుంచున్నాడు, ఆహా సిలుకు లుంగి జారి కింద పడిపోయింది. పడిపోతే ఆ లుంగి తీసుకుని చొట్టేసుకుని పరిగెత్తుకెళ్ళి బయటికి వెళ్ళిపోయి చర్చి చుట్టూ కిటికీలు అమ్మడుతున్నావు, అంటే నేను చేసిన పనికి నవ్వుతున్నారా ఏం చేస్తున్నానని. అది మొదలుకొని 2-3 నెలలు చర్చికి రాలేదు. దేవుని బిడ్డలు వస్త్రాన్ని కాపాడుకోవాలి. మన అవిధేయతలు, మనకున్నటువంటి యగస్ట్రాలు, వాటన్నిటి విషయంలో అవమానం అనేటువంటి జరుగుతుందేమో. మన వస్త్రాలు మనం కాపాడుకోవాలంటే మనము క్రమంగాను దేవుని ఎందు భయభక్తులు కలిగి, ఒకప్పుడు లోకంలో ఉన్నాము, దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా లోకానుసారంగా మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తే దేవుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పుకోతున్నాను, నీ వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు, తమ వస్త్రములను కాపాడుకున్నవారు ధన్యుడని వాక్యం చెప్తోంది. అలాగనే ప్రకటన గ్రంథం 14:13 చూసినట్లయితే, ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు. దేవుని ప్రజలారా, అనేక మంది మృతి పొందుతున్నారు. మృతి పొందినటువంటి వాళ్ళ విషయం నేను చెప్తున్నాను, రకరకాలుగా మృతి పొందుతున్నారు. ఎవరు ఎలా మృతి పొందినా, మృతి పొందినప్పుడు యాక్సిడెంట్ అయ్యో లేదంటే దెబ్బ తగిలో తాగుతూ చనిపోతే పాస్టర్గారి దగ్గరికి వస్తారు. పాస్టర్గారు అండి, ఎందుకంటే దినం రోజున రాయి తీసుకెళ్ళాలి కదా, ఆ రాయి మీద ఆ వాక్యం ఎక్కడుందని చెప్పేసి అని అడుగుతారు. అక్కడ ఏమనుంది, ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు అని చెప్పేసి ఉంది. కాబట్టి ఆ వాక్యము దేవుని బిడ్డలా, దేవుని నమ్ముకోకుండా, రక్షణ పొందకోకుండా ఇష్టమైనట్టు జీవించి ఆ రాయి మీద పేరేసినంత మాత్రం దేవుని రాజ్యానికి చేరరు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు. దేవుడు ప్రతివానికి ఆయుస్సునిచ్చి భూలోకానికి పంపిస్తున్నాడు. ఆ ఆయుస్సు పూర్తి అయిపోతే దేవుడు నరులారా తిరిగి రండి అంటే మరలా వెళ్ళిపోవాల్సిందే. ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది, మట్టి మట్టిగా చేరుతుంది. ఒక రోజున మృతుల పునరుద్ధానం అనేటువంటిది ఉన్నది. దేవుని ప్రజలకు గనక మనం ఎలా జీవించినా ప్రభు మన భూలోకానికి పంపించాడు. ప్రభు పిలిచే వరకు కూడా ఈ లోకంలోనే మనం ఉండాలి. ప్రభు పిలుపు రాకోకుండా జీవితం మీదో ఉద్యోగం మీదో విరక్తలు చెందేసి అనేక మంది అకాల మరణాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి మృతి దేవునికి ఇష్టమనేది కాదు, అది అంత ధన్యత కాదు. ప్రభునందు మృతి పొందిన మృతులు మాత్రమే ధన్యులు అని చెప్పేసి లాస్ట్ విషయం చూసినట్లయితే, 7వ విషయం, ప్రకటన గ్రంథం 20:6 మొదటి పునరుద్ధానమునందు లేచిన వారు ధన్యులు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఏమంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము
28వ వచనంలో చూసినట్లయితే ఒక కాలం వచ్చేస్తున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ బయటకు వస్తారు, మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి లేస్తారు. ఇక్కడ రెండు పునరుద్ధానాలు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మొదటి పునరుద్ధానము అది రక్షణ పొందినటువంటి వారు తిరిగి లేస్తారు, రెండో పునరుద్ధానము ఈ లోకములు విడబడినటువంటి వారు నరకం అనుభవించవలసినటువంటి వారు లేస్తారు. అందుకని అంటున్నాడు మొదటి పునరుద్ధానమునందు లేచినటువంటి వారు ధన్యులు అని చెప్పేసి దేవుని యొక్క మొదటి పునరుద్ధానానికి మనం పాలుపంపులు పొందే చిత్తపాటు అనేది మనకి కావలసినది. కాబట్టి ప్రభునందు ప్రియులారి లోకంలో మనం జీవిస్తున్నామనంటే మనలను మనం పరిశీలన చేసుకోవాలి. మనకు కనపడే పాపాలు ఉంటాయి, మనకు తెలియకుండా ఉండే పాపాలు ఉంటాయి, వీటినన్నిటిని కూడా సరి చేసుకుని మనము చిత్తపడితేనే ధన్యులంగా దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. తప్ప మనం మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తే ఆ సమయానికి బుద్ధులు కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకుల విషయం మనకు తెలుసు. బుద్ధి లేని వాళ్ళు రొమ్ము బాదుకుని ఏడ్చారు దేవుని ప్రజలారా. కనుక ఈ సమయంలో మనము మన జీవితాల గురించి, మన పరిచర్యల గురించి, మన భక్తిని గురించి మనలను మనం పరిశీలన చేసుకుని దేవుని ఎదుట మనం పొద్దున్నే లేచి అర్థం ఎలాగైతే చూసుకుంటామో అట్లాగనే మనం వాక్యం చదువుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుని జీవిస్తే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడికి దేవుని బిడ్డలారా మనం ఎత్తబడాలంటే ఈ లోకంలో ధన్యతలో అనేది మనం కలిగి ఉండాలి. ఇప్పుడు వాక్యం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదువువాడు ధన్యుడు, ప్రవచన వాక్యమును గైకొన్నటువంటి వాడు ధన్యుడు, తమ వస్త్రములను ఉతుక్కున్నవారు ధన్యులు, పెండ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు, వస్త్రమును కాపాడుకున్నటువంటి వారు ధన్యులు, ప్రభునందు మృతి పొందిన వారు ధన్యులు, మొదటి పునరుద్ధానములో పాల్పంపులు పొందిన వారు మాత్రమే ధన్యులని వాక్యం చెబుతుంది. ఇట్టి ధన్యతలు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని నా సందేశం ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా రక్షక, నీ పరిశుద్ధ పాదములకే స్తోత్రములు చెల్లించుకొని వచ్చినాము నాయన. మీ యొక్క మహాకృపను బట్టి నాయన ఈ ప్రార్థన టీవీ ఛానల్లో సందేశం ఇవ్వడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతో కాలం బట్టి ఎంతోమంది అడుగుతున్నారు సందేశం ఇవ్వమని. అదేవిధంగా నేను చాలా కాలం బట్టి వాక్యం అందిస్తూ ఉన్నాను తండ్రి. ఈ వాక్యం అనేక మంది వింటున్నారు ప్రభు, అనేక మంది దీవెనలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు నాయన. అలాగే మా ప్రభు ఈ సందేశం టీవీ ప్రేక్షకులు ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి, బలపరచండి, దీవించండి. చదువుకునే బిడ్డల ప్రభు, యవనస్తులు, పెద్దవారు నాయన, అనారోగ్యాలతో బాధపడుచున్నటువంటి వారు నాయన, అనేక సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వారు, ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దేవా క్రైస్తవులు మరి ముఖ్యంగా ధన్యతలు పొందుకుని లోకంలో ధైర్యంగా నిబ్బరంగా నీ రాకడికి సిద్ధపడే భాగ్యం దయచేయమని మా కొరకు మరలా రెండవసారి రాబోతున్న యేసు క్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు అందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.